గుమ్మడికాయ హల్వాకి కావలసిన ఇంగ్రీడియంట్స్. గుమ్మడికాయ ముక్కలు 1/2 కేజీ, బెల్లం 1/2 కేజీ, 1 కప్ ఆయిల్, 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్, 1/2 టీ స్పూన్ సాల్ట్. గుమ్మడికాయని చెక్కు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పై పాన్ పెట్టి వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ గుమ్మడికాయ ముక్కలని ఒక పైన ప్లేట్ ఉంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా ముక్క ఉడికాక ఇందులో బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసి కలపాలి. ఈ విధంగా బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో ఇలాచి పౌడర్ వేసుకోవాలి. అదేవిధంగా సాల్ట్ వేసుకోవాలి. ఇలాచి పౌడర్ సాల్ట్ వేసుకొని బాగా కలపాలి. దీనిపై ప్లేట్ ఉంచి మరొక 10-15 మినిట్స్ ఉడికించుకోవాలి. మూత తీసి కలుపుకోవాలి. చూసారుగా బెల్లం మొత్తం కరిగిపోయింది. ఈ రసం కొంచెం చిక్కపడే వరకు ఉడికించుకోవాలి. చూడండి, సూప్ దగ్గర పడింది. మన హల్వా రెడీ అయిపోయింది. గుమ్మడికాయ హల్వా. ఈ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.